بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم نحمده ونصلي على رسوله الكريم اما بعد السلام عليكم ورحمة الله وبركاته హజ్ యాత్ర ప్రాముఖ్యత గురించి మనము ఖురాన్ మరియు హదీస్ వెలుగులో తెలుసుకుందాం. ముందుగా హజ్ యాత్ర యొక్క చరిత్ర ఏమిటి, ఎప్పుడు మొదలైంది తెలుసుకుందాం. హజ్ యాత్ర దాదాపు 5000 సంవత్సరాల క్రితం నాటిది. ఇబ్రాహీం అస్సలాంను అల్లా తాలా ఆయన భార్య హాజిరాను మరి ఇస్మాయిల్ను భయంకరమైనటువంటి ఎడారిలో పర్వతాల మధ్య ప్రస్తుతం మక్కా ఉన్న స్థలంలో వదిలేయమని ఆజ్ఞాపించారు. ఆయన తన భార్య పిల్లల్ని ఆ మక్కా ప్రాంతంలో తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు. అక్కడ బావులు కానీ చెరువులు కానీ లేదా అడవులు కానీ ఏమీ లేవు, అసలు వాటర్ సోర్స్ లేదు, తర్వాత తినడానికి ఏమీ లేదు. అలాంటి ప్రదేశంలో అలా వదిలేసినప్పుడు హాజిరా అన్నారు, ఏమిటి మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు అని అంటే ఆయన చెప్పారు, ఇది అల్లా ఆజ్ఞ అని. అల్లా ఆజ్ఞ అయితే అల్లా మమ్మల్ని జాయా చేయరు, అల్లా మమ్మల్ని విస్మరించడు, మీరు వెళ్ళండి అని అంటుంది. ఇబ్రాహీం వెళ్ళిపోతారు, అక్కడ ఇస్మాయిలు మరి హాజిరా అక్కడ మిగిలిపోతారు. తెచ్చుకున్న కొన్ని నీళ్లు, కొంత ఆహారము కొంత సమయం తర్వాత అయిపోతుంది. పిల్లవాడు నీళ్ళ కోసం ఏడుస్తుంటాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న సఫా మరియు మర్వా పర్వతాల మధ్య ఆమె సఫా పర్వతం వైపు వెళ్తుంది. ఎక్కి చూస్తుంది, ఏమైనా ఒంటెలా బిడారు ఏమన్నా అక్కడ వెళ్తున్నాయేమో, వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర నీరు తీసుకుందామని సఫా పర్వతం వైపు పెరుగుతుంది. సఫా పర్వతం వైపు అక్కడి నుంచి ఒంటెల బిడారులు ఎవరు, మానవ మాతృడు కనపడడు. మళ్ళీ అక్కడి నుంచి మర్వా పర్వతం వైపు పరిగెత్తుంది, మర్వా ఎక్కి చూస్తుంది, అక్కడ కూడా ఏమి ఉండదు. మళ్ళీ అలా సఫా మర్వాల మధ్య 7 సార్లు ఆమె తిరుగుతుంది. కానీ పిల్లవాడు మాత్రం అక్కడ ఏడుస్తుంటాడు. ఆ పిల్లవాడి ఇస్మాయిల్ కాళ్ళ కింద నుంచే ఒక ఫౌంటైన్ లాగా వాటర్ వచ్చేస్తుంది. అది జంజం ఆగు ఆగు అని చెప్తుంది ఆమె హాజిరా. నా నీరు ఆగుతుంది, 5000 సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటికీ ఒక మిరాకిల్ ఆ వాటర్ అట్లాగే. అక్కడ ఒక బావి ఉంది, ఆ బావి అదే దాన్ని జంజం అని అంటారు. అయితే ఆ సఫా మార్వాల మధ్య 7 సార్లు ఏదైతే హాజిరా అస్సలాం తిరిగారో, ప్రతి హాజీ కూడా ఆ సున్నత్ను ఆచరించవలసి ఉంటుంది. అక్కడ క్రమంగా ఆ వాటర్ సోర్స్ ఉండటం వల్ల కొంతమంది అరబ్బులు జుర్హం తెగవారు, మిగతా వారు అలా వచ్చి హాజిరా అస్సలాం వారు అనుమతితో అక్కడ ఇల్లు కట్టుకున్నారు. అల్లా తాలా కాబా నిర్మాణం చేయి నా జ్ఞాపకార్థం నా ఇల్లు ఒకటి అక్కడ కట్టించు అని చెప్పి ఇబ్రాహీం అస్సలాం వారిని ఆజ్ఞాపించారు అల్లా తాలా. ఇబ్రాహీం మరి ఇస్మాయిల్ అస్సలాం ఇద్దరు ప్రవక్తలు అక్కడ కాబా నిర్మాణం చేపట్టారు. కాబా నిర్మాణం చేపట్టిన తర్వాత అల్లా తాలా జనాన్ని హజ్కు యాత్రకు పిలవమని చెప్పారు. అయ్యో ఇక్కడ ఎవరు లేరు, ఎవరు వస్తారంటే పిలవడం నీ పని, పంపించడం నా పని అన్నారు అల్లా తాలా. ఆయన హజ్కి రమ్మని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ కాల్ చేసిన తర్వాత ఆలమే అర్వాలో ఉన్నటువంటి ఆత్మలు కూడా లబ్బైకల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైకలా షరీకలక లబ్బైక్ ఇన్నల్ హంద వన్ న్యామత లకవల్ ముల్క్ లా షరీకల తల్బి అంటారు దీన్ని. వచ్చేశాను ప్రభు, నేను వచ్చేశాను, సాటి లేని నా ప్రభు దగ్గరికి వచ్చేశాను. స్తోత్రాలన్నీ నీవే, అనుగ్రహాలన్నీ నీవే, సమస్త లోకాలు నీవే, నీకు సాటి మరెవ్వరూ లేరు అని దీని అర్థం. హాజీలు హజ్కు వచ్చిన వాళ్ళు ఈ తల్బి అంటుంటారన్నమాట. అలాగే ఖురాన్లో హజ్ ప్రసక్తి ఏముంది ఒకసారి చూద్దాం. సూరా 3:96 నిశ్చయంగా లోకుల కొరకు నిర్దేశింపబడిన
ప్రథమ గృహము మక్కాలో ఉన్నది. శుభములు కలది ఇక్కడ సమస్త లోకవాసులకు మార్గదర్శకత్వం. సూరా 3 ఆయత్ 97 లో ఇందులో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ఇక్కడ ఇబ్రాహీము నిలబడే ప్రదేశము కలదు. ఎవరైతే ఈ గృహములో ప్రవేశించాడో అతను శాంతిని సంపాదించాడు. ఇంకా శక్తి గలవారు దీని హజ్ యాత్ర చేయడం అల్లాకు లోకులపై కలిగినటువంటి విధి. ఎవరైతే ఈ ఆజ్ఞను ధిక్కరిస్తాడో అల్లా కూడా లోకుల పట్ల నిరాపేక్షాపరుడు. హజ్కు సంబంధించిన హదీసులు కొన్ని చూద్దాం. హదీస్ సారాంశం, హజ్ చేసేవారు ఎంతటి పుణ్యం పొందుతారంటే కొత్తగా పుట్టిన బాలుడు ఎలాంటి పాపాలు లేకుండా ఎట్లయితే స్వచ్ఛంగా ఉంటాడో, హజ్ చేసిన తర్వాత అంతకుముందు వాడు ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలన్నీ సమిసిపోయి అతను కొత్తగా పుట్టిన బాలుడిలాగా తయారవుతాడు అనేది హదీస్ సారాంశం. ఇంకో హదీసులు ఏముందంటే, మజిది నబవిలో నమాజ్ చదివితే 50,000 నమాజులు చదివినంత పుణ్యం కలుగుతుంది. అదే మక్కా మసీదులు, అదే మక్కతుల్ ముకర్రమాలో నమాజ్ చదివితే 100,000 నమాజులు చదివినంత పుణ్యం కలుగుతుంది అనేది హదీస్ సారాంశం. హసన్ బస్రీ రజియల్లాహు తఆలా అంటారు, మక్కాలో ఒకరోజు ఉపవాసం ఉంటే బయట 100,000 రోజులు ఉపవాసం ఉన్నంత పుణ్యం. ఇక్కడ ఒక దీర్హం ఖర్చు చేస్తే మక్కాలో ఒక దీర్హం చేస్తే బయట 100,000 దీర్హములు చేసినంత పుణ్యం అని చెప్తారు. అలాగే మన మక్కా ఇది హజ్ యాత్ర పూర్తి కావాలంటే 7 స్టెప్స్ ఉంటాయి. 7 స్టెప్స్ కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కావతుల్లా చుట్టూ 7 సార్లు తవాఫ్ ప్రదక్షిణ చేయాలి. ఇది కంపల్సరీగా జరగాలన్నమాట. 2nd స్టెప్ మౌంట్ అరాఫత్లో రోజంతా ఆరాధన చేయాలి. అరాఫత్ అనే పర్వతం ఉంది, ఆ పర్వతం దగ్గర రోజంతా ఆరాధన చేయాలి. 3rd స్టెప్ ముజ్దల్ఫా అనే స్థలంలో రాత్రంతా ఉండాలి. 4th స్టెప్ మినాలో షైతాన్ను 7 కంకర్రాళ్లతో కొట్టాలి, బిస్మిల్లా అల్లాహు అక్బర్ అని. 5th స్టెప్ సఫా మర్వా పర్వతాల మధ్య 7 సార్లు సై చేయాలి, పరిగెత్తాలి. హాజిరా స్థలం ఏ విధంగా అయితే పరిగెత్తారో ఆమె సున్నతను అనుసరిస్తూ సఫా మర్వా పర్వతాల మధ్య 7 సార్లు పరిగెత్తాలి. 6th స్టెప్ ఏంటంటే మినాలోని జమరాత్ షైతాన్లు ఉన్నాయి, 3 రోజుల పాటు 7 కంకర్రాళ్ళు కొట్టాలి, బిస్మిల్లా అల్లాహు అక్బర్ అని. రోజు వెళ్ళి ఓ కంకర్రాళ్ళు కొట్టాలి మినా నుంచి. 7th స్టెప్ ఫేర్వెల్ తవాఫ్, తవాఫ్ విధా అంటారు, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తవాఫ్ చేయాలి. దీంతో హజ్ పూర్తి అవుతుంది. హజ్ చివరి రోజు ఈద్ ఉజ్ జుహా పండుగ ఉంటుంది, బక్రీద్ పండుగ. ప్రతి హాజీ మేకను గొర్రెను కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు బ్యాంకులో డబ్బులు కడతారు, ఆ డబ్బులు కట్టినప్పుడు ఆ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసి మీ కుర్బానీ పూర్తి అవుతుందని ఆ సమయం చెప్తారు. అప్పుడు మనం తల వెంట్రుకలు అవన్నీ తీసుకోవటం, దాంతో హజ్ ముగిస్తుంది. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.